हेलो माय डियर फ्रेंड्स इवाड़ मीक चूपिद्दाम अनुकुन्ना रेसिपी चिंतकाय पच्चड़ी इपड़े मार्केट लोकी वस्तुन्नायंडी चाला लेतगा उन्नायी कायलु वीटिनी वामन कायलु अंटारु इंका गिंज पट्टलेदु इवि चिंतकायलु पाव किलो तीसुकुन्नानंडी दानिकी 100 ग्रामुल एंडु मिरपकायलु 8 पच्चि मिरपकायलु करिवेपाकु रेम्मलु 6 తగినంత ఉప్పు 1 స్పూను పసుపు మెంతులు 1/2 టీస్పూను ఇది మెంతి పౌడర్ ఎక్కడన్నా కూడా దొరుకుతుందండి మార్కెట్ లో లేకపోతే మనం మెంతులు వేయించుకొని పౌడర్ చేసుకొని చింతకాయ చట్నీలో కలుపుకోవచ్చు ఫ్రెష్ గా కావాలంటే ఆ పౌడర్ చేసుకొని రెడీగా పెట్టుకోవచ్చు ముందుగా स्टव वेगा दाद मूकड़ पटा गरीट तो नाग गरीटल मंच नून पोसा पोप रे चमचाल मिनपु रे चमचाल आवा चमचा जीलक्र चमचा పచ్చసనగపప్పు వేసాను 100 గ్రాముల రెండు మిరపకాయలు వేస్తున్నాను చింతకాయలు మిక్సీ పట్టుకొని లోపల ముందర తాలింపు చేసుకుంటే ఇది చల్లారుతుంది దీనిలో 1 టీ స్పూన్ ఇంగు వేస్తున్నాను ఇంగు వేస్తేనే చింతకాయ పచ్చడి చాలా బాగా రుచిగా ఉంటుందండి మంచి వాసన కూడా వస్తుంది కొంచెం ఇష్టం లేని వాళ్ళు తగ్గించుకోవచ్చు మిక్సీ జార్ లో వేసానండి చింతకాయలు పసుపు వేస్తున్నాను తగినంత ఉప్పు వేస్తున్నాను చింతకాయలకి పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం ఉప్పు పడుతుందండి వీటికి ఉప్పు చూసుకొని వేసుకోండి మిక్సీ పట్టుకున్నానండి ఇగో మిక్సీ జార్ నుంచి తీసుకున్నానండి ఇది పప్పు కూడా చేసుకోవచ్చుండి చింతకాయ పప్పు కూడా చేసుకోవచ్చు దీంతో ఇప్పుడు రెండు మిరపకాయలు చల్లారిన తర్వాత అవి మిక్సీ పట్టుకోవాలి చల్లారిన రెండు మిరపకాయల్ని జార్ లో వేసానండి దీనిలో కొద్దిగా మెంతి పౌడర్ వేస్తున్నాను ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చుండి కొంతమంది చేయదు అనుకున్న వాళ్ళు వదిలేయొచ్చు కాబట్టి మంచి స్మెల్ వస్తుంది మెంతి పిండి వల్ల వేస్తేనే బాగుంటుంది ఎన్ని మిరపకాయలు మిక్సీ పట్టడం అయ్యిందండి ఇప్పుడు చింతకాయ మనం మిక్సీ పట్టిని తీసుకొచ్చేసి ఇందులో వేసి కలపాలి దీనిలో ఎటువంటి వాటర్ కూడా పోయిన అవసరం లేదండి మిక్సీ పట్టేటమే పచ్చి మిరపకాయలు వేసి మళ్ళీ మిక్సీ పడతానండి ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి చింతకాయ పచ్చడి కొంచెం ఉప్పును కారం ఎక్కువగానే పడుతుంది చింతకాయ పచ్చట్లోకి కొద్దిగా మళ్ళ పోప్ చేస్తున్నానండి అలా చేశాను మిక్సీ పట్టేటప్పుడు అయినా కూడా పైన కొంచెం పచ్చడి పూర్తి అయిన తర్వాత కొద్దిగా వేస్తేనే బాగుంటుంది ఈ పచ్చడి అన్నంలో వేడి వేడి అన్నంలో వేసుకొని
తింటే చాలా బాగుంటుందండి. కలుపుకున్న తర్వాత నెయ్యి వేసుకోకుండా మంచి నూనె మాత్రమే వాడితే అన్నంలో పచ్చడి కలుపుకున్నప్పుడు అన్నంలోకి మంచి నూనె వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చింతకాయ పచ్చడిలోకి పోపు పెట్టేస్తున్నాను. చట్నీ కలుపుకున్న తర్వాత కొంతమంది ఆయిల్ పైన వేసుకుంటారు అన్నంలో కలుపుకున్న తర్వాత. కొంతమంది చట్నీలోనే ఎక్కువ ఆయిల్ వేసామనుకోండి ఇంకా పైన వేసుకోని అవసరం లేదు, అన్నంలో కలుపుకున్నప్పుడు వేసుకోని అవసరం లేదు. ఎవరి పద్ధతులు వాళ్ళవి కదా. చింతకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం గింజ పడితేనే కొద్దిగా కష్టం. ఇదైతే డైరెక్ట్గా మిక్సీలో వేసేసుకోవచ్చు. గింజ పడితే మటుకు కొంచెం గింజలు తీయాలి, తర్వాత చట్నీ చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నా వంటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.